భారతదేశానికి నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ మరికొద్ది రోజుల్లోనే ప్రధానిగా మోదీ దిగబోతున్నారు, నితీష్ కుమార్ ప్రధాని కాబోతున్నారు అంటూ ఆవిడ బాంబు పేల్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో. ఈరోజే భారతదేశానికి మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మమతా బెనర్జీ గారు మరికొద్ది రోజుల్లోనే ప్రధానిగా మోదీ దిగబోతున్నారు, నితీష్ కుమార్ ప్రధాని కాబోతున్నారు అంటూ ఆవిడ బాంబు పేల్చారు. ఆవిడ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా క్లియర్గా మమతా బెనర్జీ ఒక వ్యాఖ్య చేశారంటే ఆశామాషగా ఇచ్చారు. డెఫినెట్గా ఆమెకి నరేంద్ర మోడీ శైలి తెలుసు కాబట్టి, నరేంద్ర మోడీ వాళ్ళకని తెలుసు కాబట్టి ఆవిడ అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు నరేంద్ర మోడీకి మమతా బెనర్జీకి మధ్య చాలా సన్నిహితమైనటువంటి రాజకీయ సంబంధాలు, అలాగే వ్యక్తిగతమైనటువంటి ఆప్యాయతలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే నేను కూడా దీపావళి అనుకుంటా ఈయనకి కుర్తా ఫైజమా పంపిస్తుంటుంది ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీకి మమతా బెనర్జీ. సో కాబట్టి వాళ్ళిద్దరు వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఆప్యాయతలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈయన గురించి బాగా తెలుసు ఎవరికి, మమతా బెనర్జీకి. పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా ఈయన బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు, ఆ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారు, చీల్చి ఏ విధంగా చెండాడారు, ఇవన్నీ కూడా గమనించారు. తర్వాత మహారాష్ట్రలో ఏ విధంగా శివసేనని చీల్చి చెండాడారు నరేంద్ర మోడీ భాగస్వామ్య పక్షంగా చేసుకొని, ఇవన్నీ కూడా మమతా బెనర్జీ తెలియనటువంటి అంశాలు కాదు కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి జేడీయూ అంటే నితీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ, వీటిని కూడా ఏదో రకంగా వాటిని చీల్చి చెందేటటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ. కాబట్టి అప్పుడైనా సరే నొప్పి తగిలి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ బయటకు వస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం ఉండలేడు, రోజులు మాత్రమే అని చెప్తుంది, నెలలు కూడా కాదు రోజులు మాత్రమే అని చెప్పి మమతా బెనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ 2014లో కానీ 2019లో కానీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి బీజేపీ కేవలం బీజేపీకి ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇప్పుడు నడపలా, ఇదే ఫస్ట్ టైం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి వచ్చింది 240 మాత్రమే. ఈ 240 తోటి ప్రభుత్వం ఎంతకాలం నిలబడగలదు? మైనారిటీ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే ఎన్డీఏ కూటమితో కలుపుకొని, కూటమిలో ఉండి భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని 292 ఉన్నాయి సుమారుగా, 272 మ్యాజిక్ ఫిగర్. సో కాబట్టి ఎప్పుడు ఏ భాగస్వామ్య పక్షం నితీష్ కుమార్ బయటకు వచ్చినా లేదా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా కానీ పడిపోయేటి ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు, నితీష్ వీళ్ళిద్దరితో కనుక నరేంద్ర మోడీ శివసేనతో ఆడుకున్నట్టు ఆడుకోవడానికి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఆయన ఆమె యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. ఒకటి, నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఆమె అభిప్రాయం కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే పూర్వపు అనుభవాలు ఉన్నాయి కాబట్టి. సో అందుకే ఈ ప్రభుత్వం కొన్ని రోజులు మాత్రమే అని చెప్పి చెబుతుంది ఆమె, కొన్ని రోజులు మాత్రమే ఉండగలదు, ఎక్కువ కాలం ఉండలేదు అని చెప్పి చెప్తూ ఆవిడ ప్రమాణ స్వీకారం చేసే రోజే నరేంద్ర మోడీ ఆవిడ ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉండదని చెప్పి ఆవిడ ఎక్స్పెక్ట్ చేశారు. ఆవిడే కాదు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది నరేంద్ర మోడీని ప్రజలు తిరస్కరించారు, తిరస్కరించినటువంటి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే ఆవిడ వ్యాఖ్యల ప్రకారంగా చంద్రబాబు గారు కానీ లేదంటే నితీష్ కుమార్ కానీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని వీడి ఇండియా కూటమి వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ఇండియా కూటమి నితీష్ కుమార్ కి ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేశారు. మీరు ఎన్డీఏ నుంచి బయటకు వస్తే ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేస్తామని చెప్పి నితీష్ కుమార్ కి ఆఫర్ పంపించారనేది కూడా ఇవాళ సోషల్ మీడియాలో కానీ లేదా మెయిన్ మీడియాలో కూడా వస్తున్నటువంటి న్యూస్. బట్ నితీష్ కుమార్ ప్రస్తుతం అయితే ఆయన అలా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే నితీష్ కుమార్ ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఎటువైపు వెళ్తారో మనకు తెలియదు. ఇప్పటికే దాదాపు కొన్ని వందల సార్లు, వందలు కాదు కానీ కొన్ని 10 సార్లు అయితే మారి ఉంటాడు అటు ఇటు ఇటు అటు జంప్ చేసి. ఆయన ఎప్పుడు ఆడ ఆర్జేడీ తోటి ఉంటాడో ఎప్పుడు బీజేపీ తోటి ఉంటాడో తెలియదు బీహార్లో.
అంటే సమయానుకూలంగా ఆయన మారుతూ ఉంటారు. సరే ఆయన మార్పు అనేది అక్కడ బీహార్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, బీహార్ ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తున్నారు, అది వేరే విషయం. ప్రజాస్వామ్యంలో మరి యాక్సెప్టెన్సే మనం అంగీకరించాలి. సో కాబట్టి ఆయన ఎప్పుడు ఎటు మారుతారో తెలీదు. సో నితీష్ కుమార్ ఎప్పుడైనా మారేటువంటి రాజకీయవేత్త అనేది అందరికి తెలిసినటువంటి అంశం. ఇక చంద్రబాబు నాయుడు ఉన్నారంటే మొదటి నుంచి ఎన్డీఏ తోటి ఉన్నారు కాబట్టి ఒకనొక సమయంలో 2019లో మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన పొత్తులో వెళ్ళారు ఎన్నికలకి. ఆ సమయంలో జరిగినటువంటి నష్టం చంద్రబాబు నాయుడు తెలుసు. మరోసారి ఆ నష్టం జరగకుండా ఉండాలంటే చంద్ర కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, అది రాష్ట్రాల్లో. కానీ దేశం దేశంలో వచ్చేటప్పటికి నీకు ఎన్డీఏని అలాగే యూపీఏని నేషనల్ ఫ్రంట్ ని నడిపినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బాగా బయటకు రావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 99 స్థానాల్లో ఉంది, ఇండియా కూటమిలో ఒక బలమైనటువంటి పార్టీగా ఉంది. సో ఇప్పుడు ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ 99 స్థానాలు ఉంది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి కనుక ఇండియా కూటమిలోకి వస్తే చంద్రబాబు నాయుడు నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ ధైర్యం చేసి వెళ్ళలేకపోతున్నారు వీళ్ళు. కారణం ఏంటి? అది ముక్కలు ఒక ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఇండియా కూటమి, దానికి ఒక క్రమశిక్షణ అంటూ లేదు. సో దాంతో ఎవరిని నమ్మి వెళ్ళినా గానీ మధ్యలో మునిగిపోతుందేమో ప్రభుత్వం, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే కొంతమంది ఏమో మధ్యంతర ఎన్నికలు ఖాయం, మధ్యంతర ఎన్నికల ఖాయం అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు రోజులేని చెప్పి మమతా బెనర్జీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మోడీని తిరస్కరించారు. తిరస్కరించినటువంటి పరిస్థితుల్లో అసలు ఆయన్ని మళ్ళీ ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఎలా పెడతారు? అసలు బీజేపీ అసలు ఆయన ప్రధానిగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే మనకున్నటువంటి అవగాహన మేరకు బీజేపీ మ్యాండేటరీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అనేది మనకు కొంత అవగాహన ఉంది. కాబట్టి 75 సంవత్సరాలు వచ్చేంత వరకు నరేంద్ర మోడీని కొనసాగించి, అంటే నెక్స్ట్ ఇయర్కి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి నరేంద్ర మోడీకి. సో 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో వీళ్ళు ఉండడానికి లేదు అనేటువంటిది ఒక మ్యాండేటరీ ఉంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్నట్టు నిర్ణయం. దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ నరేంద్ర మోడీని దించేసి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు బీజేపీ నుంచే ఎంపీ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఆరోపణలు రాకపోవచ్చు. అంటే కేవలం ఆ అంశాన్ని తీసుకొని లాల్ కృష్ణ అద్వానీ గారిని పక్కన పెట్టారు, ఆయన ఏజ్ అయిపోయింది అని చెప్పి పెట్టారు కదా. మురళీ మనోహర్ జోషిని కూడా అలానే పెట్టారు కదా. ఇలా అందరూ పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా 75 దాటేనని చెప్పేసి అందరిని పక్కన పెట్టారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కొనసాగితే పరిస్థితి ఏంటి? సేమ్ అదే సూత్రం నరేంద్ర మోడీకి వర్తిస్తుంది. వేరే ఇప్పుడు నరేంద్ర మోడీకి వర్తించకపోతే మిగిలినటువంటి వాళ్ళకి అసలు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిబంధనలు ఎందుకు? ఖచ్చితంగా వర్తింపజేస్తారు బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఇలా కాదు, కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది కానీ ఏది ఇంప్లిమెంట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయడానికి సాహసం చేయదు. కానీ బీజేపీ అలా కాదు. బీజేపీలో ఒక నిబంధన ఉందంటే అది అందరికీ వర్తింపజేస్తారు, డెఫినెట్గా వర్తింపజేస్తారు. నాకు బీజేపీ గురించి లేదంటే ఆర్ఎస్ఎస్ గురించి కొంత అవగాహన ఉండి చెప్తున్నాను. డెఫినెట్గా 75 సంవత్సరాలు కంప్లీట్ కాగానే నరేంద్ర మోడీని దించేసి నరేంద్ర మోడీ బదులుగా వేరే వాళ్ళని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రోజున ఇలాంటి ఉండవు, ఇలాంటి విమర్శలు ఉండవు. ఎందుకంటే నరేంద్ర మోడీని కాకుండా మిగతా వాళ్ళు ఏ గడ్కరీనో లేదంటే ఏ రాజ్నాథ్ సింగ్ లేదంటే ఎవరినో పెట్టేస్తే కనుక మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా నరేంద్ర మోడీతో సంకీర్ణ ప్రభుత్వం దీర్ఘకాలం కంటిన్యూ అవుతుంది అని అంటే అది మమతా బెనర్జీని నమ్మట్లేదు, లేకపోతే ఇతర పక్షాలు ఏవి నమ్మట్లేదు. సో కాబట్టి పైగా ఈ లోపుగా ఆయన కనుక మహారాష్ట్రలో చేసినట్టు, శివసేనని చీల్చేసినట్టు, తెలుగుదేశం పార్టీని లేదా జేడీని చీల్చేసే ప్రయత్నం చేస్తే మధ్యలోనే ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే.